దేవి నామాలకు స్తోత్రాలు. దేవుని వాక్యం అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయ. మోషే పర్వతం ఎక్కి దేవుని సన్నిధికి వెళ్ళగా దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతూ ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా తెలియచేయడం జరిగింది. దాసుల గృహం నుండి వెలుపలికి రప్పించిన యెహోవానైన దేవుని నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళు అందే గాని దేని రూపమునైనాను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు. వాటికి నీవు సాగిలి పడకూడదు. నీ దేవుడినైనా నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించే వారి విషయంలో మూడు తరముల వరకును తండ్రుల దోషము కుమారుల మీదకు రప్పించుతూ నన్ను ప్రేమిస్తూ నా ఆజ్ఞలను గైకున్న వారిపై 1000 తరముల వరకును కరుణించిన వాడినై ఉన్నానని ప్రభు తెలియచేయడం జరిగింది. నిర్గమకాండము 20:6 పరిశీలిద్దాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. వ్యర్థంగా ఉచ్చరించే వాడిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం చేసుకునవలెను. విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయరాదు. 6 దినములలో యెహోవా ఆకాశము భూమి సముద్రము వాటిలో అన్నీ కూడా సృజించినని 7 దినమున విశ్రయించినని తెలుసుకుని 7 దినము విశ్రాంతి దినము ఆశీర్వదించి పరిశుద్ధపరచడని తెలుసుకున్నవలను. యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాస్మితుడైనట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపవలను. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగు వానిపై అబద్ధపు సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను దాని దాసినైనను ఏది కూడా నీవు ఆశింపకూడదు అనే ఆజ్ఞలన్నింటినీ కూడా మోషేకు తెలియజేయడం జరిగింది. నిర్గమకాండము 20:12 పరిశీలిద్దాం. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయినప్పుడు మలిచిన రాళ్లతో దానిని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. ఇజ్రాయేలీ ప్రజలందరూ కూడా ఉరుములు మెరుపులు బోరధ్వనితో భయపడి తొలగి దూరంలో ఉండి మోషేతో నువ్వు మాట్లాడము మేముందిమని దేవుడు మాతో మాట్లాడిన ఎడలా మేము చచ్చిపోదుమని అని చెప్పగా దానికి మోషే, మీరు భయపడుకుడి. మిమ్మల్ని పరీక్షించుటకు మీరు పాపం చేయకుండాట్లును ఆయన భయము మీకు కలుగుటకును వేయించేసినని చెప్పడం జరిగింది. ప్రజలందరూ దూరంగా నిలవగా మోషే దేవునికి సమీపంగా గాఢాంధకారము నాకు సమీపంగా ఉండడం జరిగింది. యెహోవా మోషేతో నీకు ఇజ్రాయేలీయులతో చెప్పుము, ఆకాశం నుండి నేను మీతో మాట్లాడుతానని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు
వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకుని పూజించరాదు. నేను నీ నామమును జ్ఞాపకార్థముగా ఉంచు. ప్రతి స్థలముందు నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. నీవు రాళ్లతో బలిపీఠము కట్టినప్పుడు మలిచిన రాళ్లతో కట్టకూడదు. పనిమెట్లు కూడా వాడకూడదు. పనిమెట్లు తగిలినా అది అపవిత్రమగును. నా బలిపీఠం వద్ద గల మట్లిపై నీవు ఎక్కకూడదని ప్రభు తెలియచేయడం జరిగింది. నిర్గుణాకాండము 20:25 ఒకసారి పరిశీలిద్దాం. నీ దేవుడైన యెహోవా నీ కనుగురించి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీ పరిశుద్ధనామముకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ప్రభుదిగా మీ యొక్క పర్వతం మీద నుంచి ప్రభా మీ ఆజ్ఞలన్నింటినీ కూడా మాకు తెలియజేసి మమ్మల్ని ఎంతగో ప్రభా మీరు ప్రేమించి ఆదరించినందుకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ కూడా ప్రభా మీ ఆజ్ఞలకు లోబడి నడిచే భాగ్యానికి ఇచ్చేయండి. అనినిత్యం కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధించే భాగ్యానికి ఇచ్చేయండి ప్రభా. మీరే మా ప్రభువులు, మీరే మా రక్షకులు అని ప్రతి ఒక్క పరిస్థితి తెలుసుకుని ప్రభా మీరు చూపిన బడలో నడిచే భాగ్యాన్ని తెలిసి వస్తుంది. కోశాంతండి ప్రభుదిగా యాగుప్తినండి ప్రభా, నడిపించి ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ప్రభా మీ యొక్క రక్షణ మమ్మల్ని భద్రపరిచినందుకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. మీ యొక్క సందేశం ప్రతి కుటుంబీకులను కూడా దీవించింది, ఆశీర్వదించింది. ఆయా కుటుంబాల ప్రభావ ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా సంపూర్ణంగా వాటిని సమూలంగా ప్రభా తీసివేసి మంచి ఆహ్లాదమైన పరిస్థితి వారికి కలిగించమని కోరుచున్నాను. మీరే మా ప్రభుని తెలుసుకుని ప్రభా బిడ్డల సంతోషగానాలతో ప్రభా ఆననిత్యం కూడా మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రభా ప్రార్థించే భాగ్యాన్ని నిండి మనసు వరకు కలిగించవలసిన కోరుచున్నాను. మరోసారి ప్రభా మీ సందేశాన్ని ప్రభా ప్రతి బిడ్డ ఇని మీ మార్గంలో నడిచే భాగ్యాన్ని అందరికీ కూడా కలిగించవలసిన కోరుతూ నజరుడైన యేసుక్రీస్తు నామమున కోరి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సిద్ధిలో నేను నేను సిద్ధముగా చేసుకో, సిద్ధిలో నేను నేను సిద్ధముగా చేసుకో. రాజురానయ్యున్నాడు వేగమును తీసుకెళ్తాడు, రాజురానయ్యున్నాడు వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. కాలం బహు కొంచెముగా నీకై ప్రభువే చెనుగా, చగు చేసనేము నీకోసమే. కాలం బహు కొంచెముగా నీకై ప్రభువే చెనుగా, చగు చేసనేము నీకోసమే. సిద్ధమేనా ఇకనైనా సంధింపయేసు రాజుని త్వరపడవా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. యేసు వచ్చువేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధంగా నిలిచెదవా, యేసు వచ్చువేళకై వేచి నువ్వు ప్రార్థించి పరిశుద్ధంగా నిలిచెదవా. సిద్ధమేనా ఇకనైనా
సంధింపయేసు త్వర పడవ సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా సిద్ధిలో నేను సిద్ధముగా చేసుకో సిద్ధిలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు వేగమే తీసుకెళ్తాడు రాజు రానయ్యున్నాడు వేగమే తీసుకెళ్తాడు సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా.